పడి భారము మోసుకొని చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం నూతన యెరూషలేము ప్రార్థన మందిరం పెద కందాల పాలెం యేసు చేయు అద్భుతాలు చూడరండి యేసు నిన్ను రక్షించును యేసు నిన్ను స్వస్థపరచును అభిషక్తులైన దైవజనులు రెవరెండ్ డాక్టర్ జి దానియేలు గారు దేవుని సేవలో బలంగా వాడబడుచున్న స్వస్థతావరంగల దైవజనులు శక్తివంతమైన ఆరాధన పరిశుద్ధాత్మ ప్రసంగాలు రోగులు బాగుపడుచున్నారు దురాత్మలు పట్టిన వారు విడుదల పొందుచున్నారు కుటుంబ సమస్యలలో ఉన్నవారు విడుదల పొందుచున్నారు అప్పులలో ఉన్నవారు విడుదల పొందుచున్నారు సంతానం లేని వారికి సంతానం విదేశాలు వెళ్ళే వారికి వీసాలు వివాహాలు ఉద్యోగాలు గృహాలు ప్రమోషన్లు ఇలా ఎన్నెన్నో మేలులు పొందుచున్నారు ఏ సమస్య చేత పీడించబడుచున్నారు రండి మీ సమస్యకు పరిష్కారం నూతన యెరూషలేములోనే ఉంది యేసు నిన్ను రక్షించును యేసు నిన్ను స్వస్థపరచును మా సేవా పరిచర్య పేదవారికి ఉచిత బియ్యం పంపిణీ జైలు పరిచర్య హాస్పిటల్ పరిచర్య సండే స్కూలు న్యూ జెర్సీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ టైలరింగ్ ట్రైనింగ్ సెంటర్ పేద వృద్ధులకు అన్నదానం వస్త్రదానం పేదవారికి ఆర్థిక సహాయం పేద పిల్లలకు చదువు కొరకైన సహాయం వరద బాధితులను ఆదుకోవడం ఇండ్లు కాలిపోయిన వారికి సహాయం పేద దైవజనులకు మందిర నిర్మాణాలకు తగిన సహాయం గుడ్డివారికి కుష్ఠరోగులకు సహాయం ఇలా ఎన్నెన్నో దైవిక సామాజిక సేవలను అందించుచు కోనసీమ ప్రాంతంలో అనేక స్వచ్ఛంద సేవా సంస్థలలో ముందంజలో ఉన్న సంస్థ ఈ న్యూ జెరూసలేం మినిస్ట్రీస్ మా ఆరాధన కార్యక్రమాలు శుక్రవారం స్వస్థత ఆరాధన శనివారం ఉపవాస ప్రార్థన ఆదివారం సండే స్కూల్ మరియు ఆరాధన మంగళవారం నగరం బ్రాంచ్లో ఆరాధన నెలలో ఆఖరి శనివారం సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడిక నెలలో మొదటి గురువారం నెల సన్నిధి మా పరిచర్యలలో పాలు పొందండి దైవాశీర్వాదం పొందండి ఈ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా అతి మధురం యేసయ్యా అతి మధురం మర్చిపోనిది నీ ప్రేమ నన్ను మార్చుకున్నది నీ ప్రేమ మరణించెను నీ ప్రేమ నాకే తిరిగి లేచెను నీ ప్రేమ యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా అతి మధురం యేసయ్యా అతి మధురం ఒకని తల్లిని ఆదరించినట్లు నేను ఆదరిస్తాను యెరూషలేములో నీవు ఆదరించబడతావని చెప్పినాడు ప్రభు నిన్ను ఆదరించే దేవుడు నీ దగ్గర ఉన్నాడు నీకు మాట ఇచ్చాడు ఆయన నిన్ను విడువను ఎడబాయడం సదాకాలం నీకు నేను తోడై ఉంటాను ఈ లోకంలో ఉంటే ఇమానుయేలుగా నిన్నుకు తోడై ఉంటాను నువ్వు ఈ లోకాన్ని విడిచిపెడితే నువ్వు నాతో ఉంటావు దానికి నేనే మార్గం నేనే సత్యము నేనే జీవం నా ధర తప్ప ఎవరో పరలోక రాజ్యానికి చేరలేరని ప్రభు చెప్తున్నాడు కనికర సంపన్నుడు కృపామయుడు దయామయుడు
ప్రేమమయుడు, ఏది నీ కోరిక, ఏది నీ కోరిక, నీ కోరికను సిద్ధింపచేస్తున్నాడు, నీ ఆలోచన ఏమో సఫలపరుస్తున్నాడు, సేవంలో నుండి నిన్ను ఆదుకుంటున్నాడు, పరిశుద్ధ స్థలంలో నుండి నీకు సహాయం చేస్తున్నాడు. ప్రభు సహాయాన్ని కోరుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడైన ప్రభు జీవం గల తండ్రి, నీ పరిశుద్ధ నామానికి అనేక స్తోత్రం. ఇంతవరకు తండ్రి ప్రభు నీ దాసుల ద్వారా మీరు మాట్లాడారు, ఇప్పుడు ఇంకా నీవు మాట్లాడబోతున్నావు తండ్రి. నీ కృప, నీ కనికరము, నీ దయ మెండిగా ఉంచండి ప్రభు. శుభము, ఆశీర్వాదం, దీవెన పలుకుతూ యేసుక్రీస్తు పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో మలాఖీ గ్రంథము, దానికి ముందర గ్రంథాలన్నీ కూడా ప్రవచనాలు ఇచ్చేశాడు. మలాఖీ గ్రంథంలో ఇంకా దేవుడు ఏం చేయబోతున్నాడో చెప్పాడు. అంతకుముందు ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని పంచే ముందు మలాఖీ గ్రంథంలో ఈ మాటలు మనకు సెలవిస్తున్నాడు. చూడండి, మలాఖీ గ్రంథం 2:14-15 వచనాలు మనం చదువుదాం. మన జీవితానికి కావలసిన మాటలు ఇవి. నీకు కావలసిన మాటలు దేవుడు ఇస్తున్నాడు. దయచేసి దేవుని మాటలు శ్రద్ధగా వినాలని నేను మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. మలాఖీ గ్రంథం 2:14-15 వచనాలు చూద్దాం. అది ఎందుకని మీరు అడగగా, యవన కాలమందు నీవు పెళ్లి చేసుకున్న అన్యాయంగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను, అది నీకు తోడిదయ్యి. నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెండ్లి భార్య కదా. కొంచెమైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగూ చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగెను, దేవుని చేత సంతతి నొందబలినని అతడి యత్నము చేసెను కదా. కాక మిమ్మల్ని మీరే జాగ్రత్తగా చూసుకుని, ఆమేన్. మిమ్మల్ని మీరే, ఇంతవరకు జరిగింది వేరు, ఇప్పుడు జరగబోతుంది వేరు. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. నువ్వు జాగ్రత్తగా దేవుని ఎదికిన ఎడలా, సర్వశక్తిమంతుడైన దేవుని నువ్వు బ్రతిమాలుకున్న ఎడలా, ఆయన నీ అందు శ్రద్ధ నిలిపి నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేస్తానని మన పితరులతో వాగ్దానం చేసిన దేవుడు. మలాఖీ గ్రంథంలో ఈ మాటలు చెప్పిన తర్వాత 3:16 ఏమన్నాడంటే, 3:16 చదువుదాం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలవారు. అప్పుడు నీవు నీ బ్రతుకుని సరి చేసుకున్నప్పుడు భయభక్తులు గల వారికి నువ్వు వచ్చే ఆజ్ఞలు ఏంటంటే, ఒకరితో ఒకరు మాట్లాడుకుని చుండగా, ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా యెహోవా చెవియొగ్గి, నీవు దేవాలయానికి వచ్చి దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలు చెప్పుచు ఒకరితో ఒకరు, నేను ఈరోజు మందిరానికి వెళ్ళాను, దేవుడు నాకు ఈ కార్యం చేశాడు, నా కుటుంబాన్ని దీవించాడు, నా పిల్లల్ని దీవించాడు, నా భర్తను మార్చాడు, నా బ్రతుకునే మార్చాడని ఒకరితో ఒకరు చెప్పుచుండగా యెహోవా అని చెవిగల దేవుడు, చెవులు మూసుకుని లేడు, ఆలకించను వినగలిగే చెవి, గ్రహించే హృదయం దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆలకించాడట మీ మాటలు ఏం చేస్తున్నాడు ఆయన, ఆలకించి ఆయన మాటలకి సమాధానం దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చదువుంటాలి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించు ఉండు వారికి. ఆయన నామాన్ని స్మరించుచున్నారు. ఏం చేస్తున్నారు, దేవునికి నామాన్ని స్మరించుచున్నారు. జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడెను. మీ పేర్లన్నీ అక్కడ ఉంటాయి, చెప్పలు కొట్టండి. ఈ లోకంలో ఎలాగైతే ఆధార్ కార్డు, ఈ కార్డు, ఆ కార్డు, మనం ఎక్కడికి వెళ్ళాలన్నా రిజర్వేషన్ చేసుకోవాలి, పాస్పోర్ట్లు, గీస్పోర్ట్లు ఇవన్నీ ఉంటున్నాయో, దేవుడి కార్యాలు కూడా దేవుని ఎందు భయభక్తులు కలగ, దేవుళ్ళు మందు కాదు, దేవుడు నిన్ను సృజించిన దేవుడు, నిన్ను పోషిస్తున్న దేవుడు, నిన్ను కాపాడుతున్న దేవుడు, నీ బాగోయోగులు తెలుచున్న బండవు దేవుడు. దేవునికి స్తోత్రం. లోకానికి దేవుళ్ళు ఉన్నారు, నీకు దేవుడు ఉన్నాడు. లోకము, లోకాశలు గతించిపోతాయి, దేవుని చిత్తం నెరవేర్చేవాడు నిరంతరము జీవిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు అన్నాడు, నేను జీవిస్తున్నాను కాబట్టి నువ్వు కూడా జీవిస్తావు. ఎలా జీవిస్తావు, ఇతరులను పాడు చేయటానిక, ఇతరుల చెంబు దోసుకోవటానిక, నువ్వు యథార్థంగా జీవించాలి. అందుకే బైబిల్ వాక్యం చెప్తుంది, యథార్థవంతులను జీవించడం కొరకు యెహోవా కనుదృష్టి
లోకమంతా సంచరిస్తుంది. ఆ సంచారంలో నువ్వు ఆయన కళ్ళలో పడ్డావా? ఆయన దృష్టిలో పడ్డావా? ఆయన చేస్తున్న ప్రతి కార్యంలో పడ్డావా? హల్లెలూయా. చాలామంది అంటారు వచ్చి వెళ్ళిపో చూస్తే ఏం ప్రయోజనం లేదు. వినగలిగే చెవి, గ్రహించే హృదయం ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. చదువు. నేను నియమింపబడు దినము రాగా వారు నా వారై, వారు నా వారై, నా వారై నా స్వకీయ సాపాజ్యమయుందురు. వారిని ఏమిచ్చుకున్నాడు దేవుడు? ఆయన స్వరక్తమిచ్చి, స్వరక్తమిచ్చాడు. మీ పిల్లల్ని దేన్ని ఇచ్చుకుంటారు మీరు? రక్తమేనా? మీ పిల్లలు మిమ్మల్ని చూడకపోతే మీరు ఎంత బాధపడతారు? ఎంతమందో చెప్పుకుంటారు మీరు? అమ్మా నా కొడుకు చూడలేదు, నా కోడలు చూడలేదు. మీరు ఏడరా మీ పిల్లల కొరకు? దేవుడు పిల్లల కోసం కూడా ఏడుస్తున్నాడు. ఆయన కన్నీరుస్తున్నాడు. విన్న పిల్లల కొరకు దినవేళ ఆయన కన్నీరు కారుస్తున్నాడట, ఏడిపిస్తున్నాడు దేవుణ్ణి. తెలుసా మీకు? తండ్రి నన్ను సేవించు కుమారుణ్ణి కనికరించినట్లు. నీవు దేవుని సేవిస్తే ఆయన నిన్ను కనికరిస్తాడు. నేను వారిని కనికరించుదునని, వారిని కనికరించుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా నిన్ను సెలవిచ్చుచున్నాడు. ఈ నెలంతా మిమ్మల్ని కనికరంతో నింపును గాక. ఆమేన్. అందరు చెప్పండి, కనికరంతో నింపును గాక. ఆమేన్. కనికరంతో నింపును గాక. ఆమేన్. మీ దినములన్నీ కూడా దీవించబడతాయి. ఎలా దీవించబడతాయి? ఆది కాండము 18వ అధ్యాయము ఒకసారి మనం చదువుదాం. 19వ వచనం దేవుడు చెప్పాడు అబ్రహాముకి, నీ సంతానానికి యెహోవా అబ్రహామును కూర్చి చెప్పినది అతనికి కలుగ చేయనట్లు, అతనికి నీకు కలగ చేయనట్లు తన తరువాత తన పిల్లలను, తన తరువాత తన పిల్లలను, తన ఇంటి వారును, తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించుచు, నీతి న్యాయాలు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు. అందరు చెప్పండి, ఎవరి మార్గం గైకొనాలి? ఎవరి మార్గం గైకొనాలి? యెహోవా మార్గం. అదే యేసు ప్రభు చెప్పాడు, నేను నీకు మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప నువ్వు పరలోకానికి చేరలేవు. నీకు కోట్లు కోట్ల ఆస్తులు ఉండొచ్చు, నీకు డిగ్రీలు ఉండొచ్చు, నీకు అనేకమైన ఉండొచ్చు, అవి పరలోకం తీసుకెళ్ళవు. యుహలోకం సంబంధమైంది. పరలోకం తీసుకెళ్లాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు చాలా అవసరము. దేవునికి స్తోత్రం. యెహోవా మార్గము గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు. నువ్వు ఆయన దగ్గరికి వస్తే నీకు ఆయన గురించి తెలుస్తుంది. అంతేనండి, దేవుని యొద్దకి రండి, అప్పుడు ఆయన మీ యొద్దకి వచ్చును. అపవాదించుడి వాడి మీ వద్ద నుంచి పారిపోయాను. అపవాది క్రియలన్నీ లయపరచడానికి దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకమునకు ప్రత్యక్షమయ్యాడు. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 13వ వచనంలో ఏం చెప్తున్నాడు ప్రభు? తన ప్రజలైన ఇశ్రాయేలుకి, నీవు దేవుని ప్రజలమ్మా, దేవుని పిలుచుకుంటే ఇక్కడికి వచ్చావు, దేవుడు రక్తంతో మిమ్మల్ని కొమ్మన్నాడు, దేవుడు ఆత్మ మీతో చెప్తుంది. దేవునికి స్తోత్రం. ఆత్మ చెప్పు సంగతులు చెవుగలవాడు వినుగాక. సమస్త జనముల కంటే, సమస్త ఈ భూమి మీద సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదువు. అబ్బా చెప్పలు కొట్టండి, నీకు ఆశీర్వాదం వద్దా? సమస్త జనముల కంటే, భూమి మీద ఎంతమంది ఉన్నారు, అందరికంటే నీవు ఆశీర్వాదకరంగా ఉంటావా? నీలో మగవానికే గాని, నీలో మగవాడికే గాని, ఆడదానికే గాని ఆ గొడ్డిదనం ఉండదు. హల్లెలూయా. చెప్పలు కొట్టండి. నీ పశువులలోనైనను ఉండదు. నువ్వు చేసే పశువులని ఏమైనా గొడిగా ఉండవాయి. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి. అది సర్వ రోగములు, టీబీ అవ్వచ్చు, క్షయవ్యాధి అవ్వచ్చు, క్యాన్సర్ అవ్వచ్చు, గుడ్డితనం అవ్వచ్చు, చెవిటి అవ్వచ్చు, మూగతనం అవ్వచ్చు, ముక్కుల్లో కంతులు అవ్వచ్చు, కాళ్ళలో కంతులు అవ్వచ్చు, ఎన్ని రకాల వ్యాధులు ఉన్నాయో మీకు తెలుసా? రోగులకి వైద్యుడిగా, పాపులకి రక్షడుగా. మాట్లాడితే తాను డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఎక్స్రే తీయాలండి అంటారు. ఎక్స్రే ఇంకా అంతే, డబ్బులు ముందర పెట్టి అంతే, తర్వాత చూద్దాంలే. మన దేవుడు ఉచితంగా స్వస్థపరుస్తున్నాడు. నేను స్వస్థపరిచే హోవాను నేనే. నేను పొందిన దెబ్బల్లో మీకు స్వస్థత ఉందని చెప్పాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మనం నమ్ము, నమ్ముట నీ వశమైతే నమ్మువానికి సమస్తము. నీ వెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ, ఏ వ్యాధి అంట, దూరపరిచి, క్షయవ్యాధిని దూరపరిచి, దూరపరిచి నిన్ను ద్వేషించు వారి మీదికి, నిన్ను ద్వేషించి వారిని వాటిని పంపించును, వాటిని పంపించును. చెప్పండి, వాటిని పంపించును. టీబీ వ్యాధి అన్నమాట. ఏ వ్యాధి? క్షయవ్యాధి. అంటే ఏంటి టీబీ వ్యాధేనా? టీబీ. హల్లెలూయా. వాళ్ళ దగ్గర ఎవరైనా ఉంటారా? ఉంటే వాళ్ళు కూడా వస్తుందని చెప్పి చాలా దూరంగా ఉంచుతారు. కానీ దేవుడు చెప్తున్నాడు, అన్నింటి నుంచి నేను మిమ్మల్ని విడుదల చేస్తాడట. నువ్వు స్వస్థపరచబడతావు.
స్వస్థ త్వరగా వస్తా. దేవునికి స్తోత్రం. నువ్వు నమ్మాలి, నమ్మితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. నమ్మకపోతే ఏ పని అవ్వదు, నమ్మితే అన్ని పనులు అవుతాయి. నిర్గమాకాండము 32:17 ఒక మాట చెప్తున్నాడు ప్రభువారు. జాగ్రత్తగా మనం విందాం. మోషేకి ఇస్రాయేల్ ప్రజల గురించి ఆజ్ఞాపిస్తున్నాడు, నేను మిమ్మల్ని అక్కడి నుంచి తీసుకొచ్చాను కదా, మిమ్మల్ని అరణ్యంలో విడిచిపెట్టాను, నేను విడువాను ఎడబాయనని చెప్పాను కదా, మీకున్న ప్రతి దాన్ని. నిర్గమాకాండము 32:17 చదువుదాం. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా యెహోషువా ధ్వని విని పాళెంలో యుద్ధ ధ్వని అని మోషేకు అనగా, అతడు అది ద్వేదని కాదు అపజేదని కాదు సంగీత ధ్వని నాకు వినబడుచున్నదని. అతడు పాళెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాటకు చూచెను. చూడండి కొంతమంది ఏం చేస్తారు తెలిసినా, నువ్వు ప్రత్యేకించబడిందాను, నిన్ను యేసు రక్తంతో కడిగాడు. ఎందుకంటే తెలిసిన, విశ్వాసకిని అవిశ్వాసులకి పొత్తు లేదు. విశ్వాసకి తగినట్టు మనం జీవించాలి. ఎందుకమ్మా నేనంటే యేసు ప్రభు నమ్ముకున్నాడు, ఇప్పుడు వరకు నేను దేవుడు దీవించాడు, నువ్వు కూడా నమ్ముకో, నువ్వు కూడా బాగుపడతాం, అది మనం చెప్పవలసిన శుభార్త. చెప్పలు కొట్టండి. అదేనండి, ఏదో మా అమ్మగారు వెళ్తున్నారండి, నేను కూడా వెళ్తున్నానండి, అంత కాదు. వెళ్తున్నాం, మేము బతకాలి, నిత్య జీవం పొందుకోవాలంతే. నువ్వు అవునంటే అవును. కాబట్టి దేవుని సన్నిధిలో నువ్వు యథార్థంగా జీవించాలి. అందరూ చెప్పండి, ఎలా జీవించాలి? యథార్థవంతులను జీవించడం కొరకు యెహోవా కన్ను దృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. దేవునికి స్తోత్రం. ద్వితీయ ఉపదేశకాండం 4:39 మరొకసారి చదువుదాం. కాబట్టి పైనున్న ఆకాశమందున్న క్రిందున్న భూమి యందును యెహోవాయే దేవుడనియు. అందరూ చెప్పండి, మనకు అన్ని దేవుళ్ళే. తాడు చెట్టు దేవుడే, కొబ్బరి చెట్టు దేవుడే, మనకు అన్ని చెట్లు దేవుళ్ళే. దేవుళ్ళు మనకు, దేవునికి స్తోత్రం. ప్రభు చెప్తున్నాడు, ఇక్కడ చెప్తున్నాడు తన ప్రజలని ఇశ్రాయేలుకి. ఆ చదువమ్మా. మరి యొక్క దేవుడు లేడనియు. మరి యొక్క దేవుడు లేడనియు. లేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొను. మీరు జ్ఞాపకం తెచ్చుకోవాలి. నీ తల్లంటికి లెక్కెట్టుకో, అప్పుడు దేవుడి గురించి నీకు తెలుస్తుంది ముందర. దేవునికి స్తోత్రం. తల్లంటికి లెక్కెట్టుకుంటారా? లెక్కెట్టగలదువా? ఇసుకని లెక్కెట్టగలదువా? ఆకాశ నక్షత్రం లెక్కెట్టగలదువా? డబ్బులు లెక్కెట్టుకోవడం తెలుసు మనకి. మరియు మరియు నీకున్న నీకును నీ తర్వాత నీకును నీ తర్వాత సంతానపు వారికి నీకును మళ్ళా నీ తరువాత సంతానపు మీ తరాలకు పిల్లలు ఉండాలి కదా, వాళ్ళకే నీ సంతానము వారికి సంతాన వారికి క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా ఏం కలగాలి? మీ పిల్లలు క్షేమంగా ఆశీర్వాదకరంగా దీవనకరంగా ఉండాలి. ఎంతమంది వస్తారు మాకు పిల్లలు లేరండి అని చెప్పి. యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు. అందరు చెప్పండి, దీర్ఘాయుష్ ఆయుష్ కాలం పెరుగుతారు. చెప్పలు కొట్టండి. నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నీ వెంట వస్తాయి. సిరికాలము నువ్వు యెహోవ మందిరంలో నివాసం చేస్తావు. ఎందుకు రా, నువ్వు వెళ్తా ఉంటే నేను చచ్చిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్తానని చెప్పి మీకు నేను చెప్పాను కదా. పొద్దుటేని అగ్ని ఆర్దం ముందర అగ్నిలో పెట్టేస్తున్నారు కదా మనల్ని. మనకైతే పెట్టిలో పెట్టి ప్రదేశము బిలే పాడతాం లేదు. దేవునికి స్తోత్రం. మనం చూడాలి. అందుకే రోమిల్కి రాసిన పత్రిక 15:8 మాట చెప్పాడు పావులు. చెప్పాడు సంఘానికి చెప్పు సంగతులు సేవకెళ్ళబడి వినుగాక. రోమిల్కి రాసిన పత్రిక 5:8 అంటాడు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరచుచున్నాడు. అమ్మా, ఇందాక అద్భుతమైన పాట పాడారు ఏరే దైవజనులు. నీ ప్రేమ అని తెలుగులోడు కాదు, అయినప్పటికీ ఆ ప్రే ఆ పాట అంటే చాలా ఇష్టం. దేవుడు మన ఎడలో ఏం చూపిస్తున్నాడంట? వెల్లడపరుస్తున్నాడు. దైవశాఖల ద్వారా చెప్పిస్తున్నాడు మీకు. ఎట్లనగా మనం ఇంకను ఇంకా పాపులమై ఉండగానే. అందరు చెప్పండి, మేము పరిశుద్ధులేండి మీరు? అందరు చెప్పండి, ఎక్కడున్నారమ్మా? పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. అదే యేసు ప్రభు పాపులను రక్షించుట కొరకు ఈ లోకానికి వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారానికి యోగ్యమైంది. మినిస్టర్ చెప్పలేడు నేను సత్య పరలోకం వెళ్తానని, నా పదవి తీసుకెళ్తుందని చెప్పలేడు. అక్కడ దేవునికి స్తోత్రం. ప్రేమ ఉండాలి. అందరు చెప్పండి, ఏమి ఉండాలి? మనం చూసారా, ఒక ఆయన వచ్చాడు ఇతర దేశాల నుంచి, కాల్ లేవు ఆయనకి.
మీరు చూసారా పాస్టర్లోనే యేసుప్రభు ప్రకటిస్తున్నాడు ఆయన, ఆయనకి కాళ్ళు లేవు, చేతులు కూడా లేవు. చూసారా ఆయన పిల్లలు ఉన్నారు. ఆయన భారతదేశం ఆంధ్రప్రదేశ్ వచ్చాడు. ఇక్కడ జరుగుతున్న చూసి పిల్లలు ఎంతో ఆశీర్వదించబడుతున్నారు. ఈ దేశం అన్ని దేశాల కంటే బాగుంటుంది, ఈ దేశం యొక్క ముఖ్యమంత్రి చాలా గొప్పవాడు అని చెప్పి ఆయన గురించి పొగిడాడు. చేపలు కొట్టండి. రక్షించని ఏర్కొంటున్నట్లు నా హస్తము, విన్నారుకున్నట్లు నా చెవులు మందము కాలేదు. దేవుని చేరాలని ఆశ, కానీ చేర్చే దేవుడు ఎవరో వాళ్ళకి తెలియట్లేదు. నా ద్వారా తప్ప ఎవడో పరలోక రాజ్యానికి చేరలేడు. చదువు తల్లి రోమిలకి రాసిన పత్రిక. కాబట్టి ఆయన రక్తము వలన, అందరు చెప్పండి ఏటట, అందరు చెప్పండి ఎవరి రక్తం? నీ రక్తం నా రక్తం కాదు, బ్లడ్ బ్యాంక్ కాదు. రికార్డ్ బ్రేక్ చేశారంట మొన్న. ఒక్క మాట చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చారంటే, రక్తదానం చేశారంటే చెప్పలు కొట్టండి. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, మరింత నిశ్చయముగా, ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. అందరు చెప్పండి ఉగ్రత నుండి, దైవికమైన ఉగ్రత నుంచి మనం రక్షించబడతాం. అందుకే రక్షకుడు మన కోసం వచ్చాడు పరలోకం విడిచిపెట్టి భూలోకం. దేవునికి స్తోత్రం. మనకి చింత లేదు, భయపడం. హల్లెలూయా. నీవు దీవించబడిన సంతానం, నువ్వు ఆశీర్వదించబడిన దాను. యెషయా గ్రంథము 54:13 చదువుతాం ఒక మాట. హల్లెలూయా. ప్రవక్త యెషయా చెప్తున్నాడు 54:13. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు. అందరు చెప్పండి మీ పిల్లలు ఎవరి చేత ఉపదేశం పొందాలి? నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నీ పిల్లలకి ఏం కలుగుతుంది? అధిక విశ్రాంతి. ఈ విధులు కట్టకండి, ఏసు రక్తం రాయండి, ప్రార్థన నేర్పించండి మీ పిల్లలకి. నీవు నీతి గల దానివై, స్థాపింపబడదువు. స్థాపించబడతావు. ఎలా కొడుగుతావు? నీతి గల. నీ సంతానం అంతా నీతిమంతులుగా ఉంటారు, నీ పిల్లలందరూ నీతిమంతులుగా ఉంటారు. నీ చేసే ప్రతి పనులు దేవుడి తోడుగా ఉంటాడు. మీకు సామెతల గ్రంథం ప్రతిరోజు ఒకటి చదువుకోండి. ఇవాళ 3వ అధ్యాయం 3వ దినం సామెతల గ్రంథం 3వ అధ్యాయం. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దైతే నన్ను అడగండి అన్నాడు. బుద్ధి జ్ఞానం సర్వసంపదలన్నీ కుచల తండ్రి రాయించి పెట్టాడు. 3వ అధ్యాయం ఒకసారి చదువుతాం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 10 చదవండి. దాంట్లో నా ఆశీర్వాదాలన్నీ మీయే. ప్రభా దాని మీద చేసి అడగండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి సామెతల గ్రంథం 3వ అధ్యాయం చదువుదాం. నా కుమారుడా, ఏమని పిలుస్తున్నాడు దేవుడు మిమ్మల్ని? దేవుడు అంటున్నాడు నా కుమార్తె, నా ఉపదేశం మరొక. దేవుడు చెప్పిన మాటలేనో? దెబ్బలాడుకోకండి, కీచలాడుకోకండి, తిట్టుకోకండి, కొట్టుకోకండి. నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొని. ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడా మా దేవుడు? 2 ఆజ్ఞలు. 1, దేవుని ప్రేమించు. నిన్ను వలె నీ పొరుగు. అది ప్రేమ అంట. పుచ్చుకుంటుందంట, పుచ్చుకోదు, ఇస్తుందట. దేవునికి స్తోత్రం. అవి దీర్ఘాయువును, ఆయుష్ పెరిగిపోద్ది. దేవుడు ప్రేమిస్తే నువ్వు ఆయుష్ పెరిగిపోద్ది. నువ్వు 90 సంవత్సరాలు ఈజీగా బతికేస్తావు, 100 సంవత్సరాలు బతికేస్తావు. సుఖజీవంతో గడుచు సంవత్సరములు. అందరు చెప్పండి సుఖజీవంతో గడుచు సంవత్సరములను. శాంతిని నీకు కలుగచేతును. శాంతిని నీకు కలుగచేతు. కే విశ్వనాథం గారు 92 సంవత్సరాలు బతికాడంటే ఆయన అందరినీ మరిపించాడు, సంతోషపెట్టాడు. ఒకరోజు ఎలబోలు వచ్చింది, వెళ్ళిపోయాడు ఆయన. అనేకమైన పాటలు రాశాడు, అనేకమైన అద్భుతాలు రాశాడు. ఆయన గురించి వాళ్ళ పొద్దున్న నుంచి టీవీలో ఇంకేం న్యూస్ లేదు. దేవునికి స్తోత్రం. అనేక దేశాలు అనేక అవార్డులు వచ్చేసినాయి. దేవునికి స్తోత్రం. ప్రపంచ దేశాలు అనేక చోట్లకి తెలుగు వాళ్ళు పేరు సంపాదించాడు ఆయన. ఆయన కూడా గుంటూరుడే. ఎవరైనా ఈ భూమి మీద ఉండటానికి శాశ్వతం కాదు, శాశ్వతమైంది ప్రభు రాజ్యం. చదువమ్మా. దయను సత్యమును. దయను సత్యమును. అమ్మా మీకు దండం పెడతానమ్మా. ఎవరైనా వస్తే దయ కలిగి ఉండండి తల్లి. ఎన్నడూ నిన్ను విడిచిపోయి. దయ ఉండాలి, సత్యం కూడా ఉండాలమ్మా. ఆ ఎప్పుడు గిడిచిపెట్టడు తల్లి. నీ జీవితంలో నువ్వు బాగుపడతావమ్మా. నా కుమార, నా కుమార్తె, మీరు బాగుపడే మాట ఇది. దేవునికి ఇస్తాను దయని సత్యాన్ని. మగబిడ్డ పుట్టితే సాక్ష్యం చెప్పుకుంటాను వచ్చానుకున్నాను. దేవుడు మరి ఆడబిడ్డనే ఇచ్చాడండి. అయినా సరే మరి సాక్ష్యం చెప్పుకుందామని వచ్చేసనమాట అండి. ఇంకా ఆ బిడ్డ అత్తమాన ఏడుస్తుందండి. ఇంకా ఆరోగ్యం అది ఇచ్చేలా కొంచెం దేవుడు ప్రార్థన చేయండి. మరి గర్భపాలం ఏహోవచ్చు, స్వాస్థ్యము బహుమానం ఇచ్చారు. చేసిన ఉపకారానికి మర్చిపోకుండా కృతజ్ఞతగా
అయ్యగారికి అమ్మగారికి ఇక్కడ ఉన్న దైవజనులు మీ అందరికీ కూడా వందనాలు. వారమంతా దేవుడు ఎంతగానో కాచి కాపాడారండి. అనుకున్న పనుల్లో కూడా దేవుడు సహాయం చేశాడు. ప్రతి విషయంలో కూడా దేవుడు ఎంతగానో సహాయం చేస్తున్నందుకు దేవునికి వందనాలు అండి. నా భర్త పని పట్ల తోడుగా ఉండేలాగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి గురించి ప్రార్థన చేయండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమే. మా ఇంటి దగ్గర ఒక అబ్బాయి గడ్డిమని తాగేశాడండి. బతకడంటే బతకడన్నారు, బతకడంటే బతకడన్నారండి. హాస్పిటల్కి తీసుకెళ్ళాం. పిల్లోడు ఇదిగో నేను పక్కన ఉన్న పిల్లోడు, మా ఇంటితో పక్కన ఉన్న పిల్లోడు కోసం నేను మొక్కుబడేసుకుని సాక్ష్యం చెప్పుకోవాలనుకున్నానండి. ఆ పిల్లోడు చాలా బాగున్నాడండి ఇప్పుడు. కానీ నాకు దేవుణ్ణి అడిగాను, ఇచ్చాడు మాకు బిడ్డ. చూడండి ముగ్గురు, ఎంతమంది? ముగ్గురు. తర్వాత ఈసారి ఒక పిల్లడు పుడతాడన్నాడు, దేవుడు మొక్క పిల్లడు ఇచ్చాడు. అడుగుడే మీకు ఒకసారి చెప్పలు కొట్టండి. అతను వచ్చి అడిగారు, అంటే మన కులం కాదు, వాళ్ళ బంధువులందరినీ తీసుకొచ్చి చేసుకుంటామని అడిగి వివాహం చేసుకున్నారంటే కష్టం లేకుండానే. దేవుడు దీవించినగా. అందరికీ వందనాలు అండి. పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. 31st నైట్ అయితే మా ఆయన గారికి హై బీపీ కింద వచ్చేసిందండి. హాస్పిటల్లో జాయిన్ చేయటం అయితే జరిగింది. కన్ను మూతు కూడా వంకరగా వచ్చేసినాయి అండి. నేను ఎంతో ప్రార్థన చేసుకున్నాను, కందరపాలెం వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను. మా చచ్చోళ్ళు అందరూ కూడా చాలా ప్రార్థన చేశారండి. అతని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నాకు మళ్ళీ పొట్టలో నొప్పి కింద రావటం వల్ల హాస్పిటల్కి వెళ్ళానండి. నాకు కూడా గర్భ సంచి వాపు అన్నారు. శోధన వెనకాల శోధనలు వస్తూనే ఉన్నాయి. నేనైతే ఇప్పుడు మా ఆయన గారికి అయితే నయమైంది, సాక్ష్యం చెప్పుకుంటానని కొద్ది సాక్ష్యం దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. మన పరమ తండ్రి దేవుడే యేసు ప్రభువానికి పరిశుద్ధాత్మని కన్నీటి సహవాసం కూడిన మనకి సర్వలోక పరిశుద్ధులకి ఇశ్రాయేలు ప్రజలకి జరగబోతున్న కార్యక్రమాలకి మరియు పరిశుద్ధ సహవాసానికి మీటింగ్స్ దేవుడితో నడిపించండి కాక అందరికీ వందనాలు. మా పరిచర్యలు సేవా విస్తరణ కొరకు మీ ప్రేమపూర్వక కానుకలు కోరుచున్నాము. కానుకలు పంపటకు జీవి దానియేలు అకౌంట్ నెంబర్ 3077114701 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పి గన్నవరం బ్రాంచ్, తూర్పు గోదావరి జిల్లా. ఫోన్ పే నెంబర్ 9502598555. మా అడ్రస్ న్యూ జెరూసలేం మినిస్ట్రీస్, పెద్ద కందాలపాలెం, నాగుల్లంక పోస్ట్, పి గన్నవరం మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ ఇండియా. పిన్కోడ్ 5332249. మా ఫోన్ నెంబర్ 9502598555.